హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్ని కార్నర్. ఈరోజు రెసిపీ ఎగ్ మసాలా కర్రీ. ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. 6 ఎల్లుల్లి రేకలు, చిన్న అల్లం ముక్క, లవంగాలు 6, దాల్చిన చెక్క 2, 2 యాలకులు, 1 స్పూన్ జీలకర్ర, గసగసాలు 3 స్పూన్లు, ధనియాలు 1 స్పూను, ఎండుమిర్చి 10, ఉప్పు కొద్దిగా వేసాను. దీనిలో వాటర్ వేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా పేస్ట్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక బాండ్లీ పెట్టుకుని స్టవ్ వెలిగించుకోవాలి. 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయాలి. కరివేపాకు, పచ్చిమిర్చి 1, ఆనియన్, ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నాను. ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ఇదంతా బాగా వేగనివ్వాలి. ఆనియన్ అంతా బాగా వేగిన తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్న పేస్ట్ అంతా వేసేయాలి. ఇది బాగా కలుపుతూ ఉండాలి. పసుపు, మధ్య మధ్య ఇలా కలుపుతూ ఉండాలి. ఒక గ్లాస్ వాటర్ వేయాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేద్దాం. సాల్ట్ 1/2 స్పూన్ వేస్తే సరిపోతుంది. ఇందాక మనం మసాలా పేస్ట్లో వేసుకున్నాం కదా, 2 నిమిషాలు మూత పెట్టి ఉడికిద్దాము. ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ 5 వేసాను. మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉంచాలి. ఇప్పుడు ఇదంతా బాగా గ్రేవీ దగ్గరగా అయింది కదా, దీనిలో కొత్తిమీర, ఇది కూడా వేసి బాగా కలపాలి. స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఈ రెసిపీ ఎలా ఉందో మీ కామెంట్ నాకు పంపించండి.